हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल संगम लक्ष्मी व्लॉग्स। अंदर एला बहुनार ने चाला बहुनानी। ई होप मेरंदर बहुत मनस्फूर्ति को सो वीडियो के वे मुझे लाइक इच्छे फर्स्ट टाइम कम झानल चूस सब्सक्राइब चेसको फ्रेंड्स। आलरे सब्सक्राइब चेसको वाली थैंक यू सो मच। पेर पेरना यह रोज़ मरक व्लागैते मीतो शेर चेसुकोबोतुन्नानंडी। वीडियो वच्चेसी संडे रोजु उदयं अन्नमाट 9:30 आ टाइम लो अयिते वर्षं पडिंदी बागा विपरीतंगा। नीनु वर्षं पड़ेटप्पुडु स्विच् आफ् चेसानंडी फोन। सो उरुगुलु मेरुपुलु बागा वच्चायनि चेप्पेसी आ तर्वात अयिते वर्षं पड़िपोयिन तर्वात अयिते वीडियो तीसानु। सो क्लैमेट अनेदि चाला बागुंदनि चेप्पेसी अरुण उदयान्ने पेरट्लोकि वेल्लि चूस्ते దూర దూరగా టమాటాలు ఉన్నాయమ్మ కోద్దాం రా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళాడు। సో మేము ఇద్దరం కలిసి టమాటా అయితే కోసాం అన్నమాట। అంత ఎక్కువగా ఏం లేవండి, ఇంకా ఎండాకాలం వచ్చింది కదా, మొక్కలు అయితే అన్నీ ఎండిపోయాయి, ఇంకేవి లాస్ట్ అన్నమాట। ఇక ఈ టమాటాలు అయితే రసం పెట్టేయొచ్చు అని చెప్పేసి పక్కకు పెట్టేశానండి, మధ్యాహ్నం ఆ టైంలో రసం పెట్టేయొచ్చు అని చెప్పి। ఇంకా రేవతి అయితే హాల్లో అల్లరి చేసేస్తుంది, సెలవులు ఇచ్చేశారు కదా, తన గురుగులన్నీ వేసుకొని అన్నీ చదువుకుంటుంది, తను కూడా వంట చేసిద్దంట। సో నాకు చెప్తుందన్నమాట నేను కూడా వంట చేస్తానని చెప్పి, తన గురుగులు మొత్తం ప్లేట్లు కప్పులు అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను వంటగదిలో చూస్తూ ఉంటది కదా నన్ను, నేను ఎలా అయితే చదువుకుంటానో తను కూడా అలానే ఇక్కడ మొత్తం పేర్చేసుకుంటుందన్నమాట గ్యాస్ పొయ్యి దగ్గర। అరుణ్ అయితే టీవీ చూస్తూ ఉన్నాడు, టీవీలో కార్టూన్ బొమ్మలు వస్తాయి కదా, సో అవైతే చూస్తూ ఉన్నాడు అన్నమాట అరుణ్। ఇక్కడ వచ్చేసి పాప్కార్న్ చేద్దామని చెప్పేసి కుక్కర్ పెట్టేశానన్నమాట, ప్రెజర్ కుక్కర్। ఇంట్లో కూడా ఏం లేవండి తినడానికి, ఇంకా రేవతి అయితే ఏదైనా పెట్టమ్మా అని అడిగింది। మా వారైతే మొక్కజొన్న గింజలు తీసుకొచ్చారన్నమాట, 1 వీక్ అవుతుంది తీసుకొచ్చి, వచ్చిన తర్వాత ఒకసారి అయితే వేయించాను, తర్వాత ఇంకా దాన్ని మర్చిపోయానన్నమాట బాక్స్లో పెట్టేసి। సో ఇప్పుడు రేవతి అడిగింది అన్నమాట, మొక్కజొన్న గింజలు తెచ్చాడు కదా నాన్న, అవి వేయించి పెట్టమ్మా అని చెప్పింది। పాప్కార్న్కి ఆయిల్ కూడా అంతగా ఎక్కువ అవసరం లేదండి, చాలా తక్కువగానే పడుతుంది, చూసారు కదా నేను ఎంత వేసాను, సో సరిపోతుంది అన్నమాట। అది కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నూనంతా వేడెక్కాలండి, బాగా సిమ్లో అయితే పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఇవంతా జరిగేటప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత మొక్కజొన్న గింజలు కూడా వేసుకొని హైలో పెట్టండి। ఇప్పుడు హైలో పెట్టేసి ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసేయండి, విజిల్ పెట్టొద్దు। మూత పెట్టేసిన తర్వాత టప్ 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 అని శబ్దం వస్తుంది, ఆ శబ్దం అంతా ఆగిపోయిన తర్వాత మీరు మూత తీసి చూస్తే మీకు పాప్కార్న్ అనేది మంచిగా రెడీ అయిపోయింది। ఒక పక్క మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను అందుకని చెప్పేసి అది కూడా చూపించానన్నమాట, సో మొత్తం రెడీ అయిపోయిందనమాట। సో చూసారా ఇంకా ఎక్కువే వచ్చాయండి, మూత దిగానే కింద కూడా పడిపోయాయి। సో చూసారా సేమ్ బయట మనం కొనుక్కుంటాం కదా ప్యాకెట్, పాప్కార్న్ ప్యాకెట్ అలానే ఉంది। ఖాళీ టైంలో ఎక్కువగా ఇలా చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసుకున్నామంటే పిల్లలు ఇప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేయచ్చు, నేను అలానే చేస్తానండి। సో ఇప్పుడైతే మర్చిపోయానన్నమాట ఆ విత్తనాలు ఉన్నాయని చెప్పేసి, రేవతికి గుర్తు చేసేదాకా కూడా నాకు గుర్తులేదు। సో రేవతికి అయితే గిన్నెలో పెట్టేసి ఇస్తున్నానన్నమాట, రేవతి అయితే కారం వేయొచ్చుగమ్మా, కొంచెం బాగుండేది, కారం కారంగా ఉంది, నేనైతే మొన్న ఒకసారి వేసినప్పుడు మాడిపోయింది అందుకని చెప్పేసి వేయలేదు, నా మతిమరుపు వల్ల గిన్నె చూడండి ఎట్లా అయిపోయిందో। టమాటా రసం చేద్దామని చెప్పేసి టమాటాలు చింతపండు అవన్నీ వేసి కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేశాను, స్టవ్ మీద పెట్టేసి నేను బట్టలు దుక్కుందామని చెప్పేసి ఇంటి ముందుకైతే వెళ్ళానండి। సో స్మెల్ వస్తుంటే ఏంటా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళగానే మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయి గిన్నె అంతా ఇట్లా అయిపోయిందనమాట। సో ఇంకా నాకైతే ముందు మా అత్త ఏమంటుందా అని చెప్పేసి భయం వేసింది, ఎవరికైనా అంతే కదండి, సో నేను భయపడ్డానన్నమాట। తర్వాత ఇట్లాగా యూట్యూబ్లో టిప్స్ ఉంటాయి కదా, సో అది కూడా ట్రై చేద్దామని చెప్పేసి కొన్ని సెర్చ్ చేసి చూసానన్నమాట, చూసిన తర్వాత అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను। ఫస్ట్ అయితే స్పూన్ పెట్టి మొత్తం గీకేసానండి, అస్సలు రాలేదు, తర్వాత వాటర్ పోసి ఒక 2 డేస్ అలానే ఉంచాను, నానితే ఏమైనా వచ్చిద్దని చెప్పేసి వాటర్ పోసి ఒక బోర్లు ఇచ్చడం అలా చేశాను, దానివల్ల ఏం యూజ్ లేకుండా అయిపోయింది। గరిట పెట్టి కూడా బాగా గట్టిగా రాకేసానండి, అయినా కానీ చూసారా లోపల కొన్ని కొన్ని గీర్లు ఉన్నాయి కదా తెల్లగా, గట్టిగా రాకేసాను, చేయి నొప్పి అయితే వచ్చింది కానీ దానివల్ల ఏం యూజ్ లేదు దానివల్ల కూడా, సో ఇలా కాదులే అని చెప్పేసి సెర్చ్ చేశానన్నమాట యూట్యూబ్లో। చేస్తే కొంతమంది చెప్పారు, 2-3 వీడియోస్ అయితే చూసి నేను కూడా ఎక్స్పెరిమెంట్ అయితే చేశానండి, గిన్నె ఎంతవరకు మాడిందో అంతవరకు వాటర్ పోసేసి దాంట్లో మన వంట సోడా ఉంటుంది కదా బేకింగ్ సోడా, అది ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఒక 1/2 గంట అలా ఉంచేయాలి, 1/2 గంట తర్వాత స్టవ్ మీద పెట్టేసి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు వెనిగర్ కూడా వేసి గంట పెట్టి తిప్పుతూ ఉండాలండి। ఇలా తిప్పుతూ ఉండగానే నల్లగా మాడిద్ది కదా అదంతా పైకి వస్తూ ఉంటుంది చిన్నగా, ఇదంతా స్టవ్ మీద పెట్టుకొని చేయాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గంట పెట్టి మందపాటి గంట పెట్టుకొని గట్టిగా అంటూ ఉంటే వస్తూ ఉంటుంది। తర్వాత పీతాంబరం పొడి ఉంటుంది కదా దాన్ని పెట్టేసి శుభ్రంగా కడిగేసుకుంటే మనకి
పడి గిన్నె ఎట్లా ఉంటుందో సో అలాగే రెడీ అయిపోయింది అనమాట. నాకైతే బాగా యూజ్ అయింది ఈ టిప్పు. మా అత్తయ్య గారు అయితే భలే ఆశ్చర్యపోయారండి గిన్నె చూసి. తను అనుకుంది ఇంకా పనికిరాదు పక్కకు పెట్టేసే అన్నారు. సో ఇలా ప్రయత్నించి చూద్దాం ఒకసారి, మంచిగా అయితే వాడుకోవచ్చు లేకపోతే లేదన్నట్టు ట్రై చేసామన్నమాట. సో నాకైతే బాగా యూజ్ అయిందనమాట. మధ్యాహ్నం లంచ్లోకి అయితే మామిడికాయ పప్పు అయితే తాలింపు అయితే అయిపోయింది. ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను అనమాట. రెండే ఉన్నాయి ఎగ్స్ ఫ్రిడ్జ్లో, రేవతికి ఒకటి అరుణ్కి ఒకటి వేస్తున్నాను. రేవతి అయితే ఫస్ట్ నుంచి అలవాటే అనమాట తనకి ఆమ్లెట్, సో తనైతే బాగానే తింటుంది. అరుణ్ అయితే గుడ్డు స్మెల్ పడదు తనకి, అసలు ఉడకబెట్టిన గుడ్డు అయితే అసలు దగ్గరకు కూడా రానివ్వడు. ఆ స్మెల్ చూస్తుంటేనే వామితింగ్ లాగా అనిపిస్తుంది అంటూ ఉంటాడు. సో అందుకని దీంట్లో కొంచెం ఇట్లాగా ఆమ్లెట్ లాగా ఉప్పు కారం వేసేసి వాడికి చిన్నగా అలవాటు చేసాం. ఇది కూడా అలవాటు చేయడం చాలా కష్టమైంది, చిన్న చిన్నగా అలవాటు అయిందనమాట. ఇప్పటికీ కొత్తది ఏదైనా అలవాటు చేయాలంటే అరుణ్కి చాలా కష్టం అండి, నెలలు పట్టవచ్చు, కొన్ని కొన్ని అయితే సంవత్సరాలే పడతాయి. సో అంత లేట్ అవుతుంది అనమాట కొత్తది. ఫస్ట్ నుంచి కూడా అంతే, కొన్ని అయితే స్మెల్ చూసి ఇష్టపడ్డాడు. అసలుకి అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు కూడా బాయిల్ చేసిన గుడ్డు ఇస్తారు కదా, అప్పుడు కూడా అసలుకి స్మెల్ చూసి నాకు వద్దనేటోడు. ఇప్పుడైతే అసలు ఆ స్మెల్ దగ్గరకు కూడా రానివ్వట్లేదు, వామితింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటాడు బాయిల్ చేసిన గుడ్డు అయితే. అరుణ్కి 4 ఇయర్స్ తర్వాత నుంచి అయితే ఎగ్స్ని పొల్టులాగా చేసి పెట్టడం, ఉల్లిపాయల్లో కొంచెం ధనియాల పొడి, అలాగ స్మెల్ అనేది గుడ్డు స్మెల్ అనేది రాకుండా మసాలా ఫ్లేవర్ అలాగా వచ్చేటట్టు అయితే ఇప్పుడు చేసి పెడుతున్నాను. ఇప్పుడు చిన్న చిన్నగా ఆమ్లెట్ కూడా అలవాటు అయ్యాడనమాట. ఇది అలవాటు అవ్వడానికి కూడా 1 ఇయర్ పట్టింది ఆమ్లెట్. సో అంత టైం అయితే పట్టింది అనమాట. ఇంట్లో వాళ్ళ నాన్న ఏమైనా వెరైటీస్ చేస్తారు కదా కొత్త వెరైటీస్, సో అవి కూడా కొంచెం స్మెల్ చూసేసి నచ్చితే తింటాడు, స్వీట్ అయితే తింటాడు అనమాట. పాలకు వాకలా కానీ ఆ టైప్లో అయితే తింటాడు, కానీ మిగిలినవి అయితే తినలేదు. మొన్న రీసెంట్గా పెసరపప్పు సగ్గుబొయ్యి పాయసం అయితే చేశారండి మా వారు రీసెంట్గా. రేవతి అయితే దానికి కొత్తవి పాతవి ఏమీ లేవన్నమాట, తను తినేసిద్ది. అరుణ్ అయితే స్మెల్ చూసేసి నాకు వద్దు అని చెప్పేశాడు. మామూలుగా సేమ్యా అయితే తింటాడనమాట, సేమ్యా సగ్గుబియ్యం వేసి పంచదార వేసి చేస్తారు కదా, సో అలా అయితే తింటాడు. కానీ కొంచెం డిఫరెంట్గా పంచదార ప్లేస్లో బెల్లం వేసాం కదా, ఇంకా తనకేమనిపించిందో, సో అదైతే అసలు తినలేదనమాట. ఇంకా రేవతి ఈవినింగ్ వచ్చేసరికి అత్తయ్య మామయ్య గారి కోసం చపాతి అయితే చేసింది, కొంచెం పిండి తీసుకొని ఇక్కడ చపాతీలు చేస్తుంది చిన్న చిన్నవి. చపాతీ నావి వచ్చాయే, ఎవరు చెప్పారు నీకు? అన్న ఎక్కుతున్నాడు నిన్ను.